हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत अंडी फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसी लाइक चेयंडी फ्रेंड्स मुंदुगा इवाल नवंबर 27 2021 संवत्सरं अंडी इवाल वीडियो लो मनम इंटरनेशनल फ्लाइट लकु संबंधी डिसेंबर 1 नुंचि इंडिया नुंचि सऊदी अरेबियाकु डैरेक्ट फ्लाइट लकु पर्मिशन इच्चारु सो ई प्याकेज एंतवरकु उंडवच्चु ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ప్యాకేజ్ తీసుకోవచ్చా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ దుబాయ్లో కానివ్వండి, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ ఇలాంటి కంట్రీస్లో క్వారంటైన్లో ఉన్నారో అలాంటి వారి పరిస్థితి ఏంటి, 1వ తేదీ తర్వాత అంటే క్వారంటైన్ కంప్లీట్ అవ్వకుండానే సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చా లేదా ఇలాంటి విషయాలు కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. సో అదేవిధంగా సౌదీ ప్రభుత్వం మళ్ళీ లేటెస్ట్గా ఒక 7 దేశాలపై ఆంక్షలు విధించిందండి. దీనివల్ల మన ఇండియాపై ఏదైనా ప్రభావం పడే అవకాశం ఉందా, ఈ 3 విషయాలు కూడా ఇవాళ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. చూడండి, ముందుగా డిసెంబర్ 1 నుంచి ఇండియాలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చు, ఇందులో ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ 1 నుంచి ఇండియాలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తవక్కలనా ఉన్నా లేకపోయినా కూడా సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 5 రోజులు కంపల్సరీగా హోటల్ క్వారంటైన్లో ఉండాలి. దీనికోసం ఎంత ప్యాకేజ్ అవుతుంది? సౌదీ ఎయిర్లైన్స్ మరియు ఫ్లైనాస్లో ఒకసారి మనం చూసినట్లయితే 1700 నుంచి 2300 వరకు క్వారంటైన్ ప్యాకేజెస్ ఉన్నాయండి. తక్కువలో తక్కువ అంటే 1700 రియాళ్లకు మనకు క్వారంటైన్ ప్యాకేజ్ లభిస్తుంది సౌదీ అరేబియాలో, ఒక 5 రోజులకు మాత్రమే. దాదాపు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 33,000 నుంచి 45,000 వరకు హోటల్ క్వారంటైన్ ప్యాకేజ్ నడుస్తుంది. చూడండి, ఇక్కడ మనకు 3-స్టార్ హోటల్ ఉంటుంది, 3 పూట్ల భోజనము, ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాపింగ్, 2 PCR టెస్ట్లు. సో ఇవన్నీ కూడా మనకు 33,000 నుంచి 40,000 వరకు ప్యాకేజ్ నడిచే అవకాశం ఉంది. మళ్ళీ అడిషనల్గా ఫ్లైట్ టికెట్ ఒకటి, అంటే చూడండి మనకు డైరెక్ట్ ఫ్లైట్లు ఓపెన్ చేసినా కూడా 60,000 నుంచి 70,000-75,000 వరకు కూడా ప్యాకేజ్ నడిచే అవకాశం ఉంది. సో ఇంకా కన్ఫామ్గా ఏ ట్రావెల్స్ వాళ్ళు కూడా ఇంకా ప్యాకేజ్ ఇవ్వలేదండి. దయచేసి ఎవరు కూడా తొందరపడబాకండి. మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము కోవిడ్కి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, ఎప్పుడైతే కోవిడ్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిందో 1,20,000 కూడా మనకు ప్యాకేజ్ నడిచింది. కానీ ఇప్పుడైతే ఎంత ఉందో తెలుసా, 20-25 వేలకే మనకు కోవిడ్ టికెట్ లభిస్తుంది. కోవిడ్కి సంబంధించి టికెట్ ప్రజెంట్ 25 వేలకే మనకు లభిస్తుంది. సో మనం తొందరపడ్డామా, డబ్బులు లాస్ చేసుకుంటాము. కాబట్టి కాస్త వెయిట్ చేయండి, మనకు ఏదో ఒక ప్యాకేజ్ తక్కువలో వస్తుంది, ఇవన్నీ కూడా మనకు తొందరగా క్లియర్ అవుతాయి. ఎందుకంటే చాలామంది యూట్యూబర్లు సౌదీ ఎయిర్లైన్స్లో టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ వీడియోస్ కూడా చేశారండి. సో మనం సౌదీ ఎయిర్లైన్స్లో మనమే ఓన్గా టికెట్ బుక్ చేసుకుంటే అది వెళ్తాదా లేదా అని చెప్పి వెళ్ళేంత వరకు మనకు నమ్మకం లేదు. సో మనం ఏదైనా సరే ఒక ట్రావెల్ ఏజెంట్ నుంచి, ఏదంటే సౌదీ ఎయిర్లైన్స్ కానీ ఫ్లైనాస్ కానీ, అక్కడికి వెళ్ళి ఎయిర్ ఇండియా కానీ అక్కడికి వెళ్ళి వారి ద్వారానే ట్రావెల్ చేయడం మంచిది. మనం ఓన్గా మన మొబైల్ నుంచి ప్రయోగాలు చేయడం మంచిది కాదండి, ఓకేనా? తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ క్వారంటైన్లో ఉన్నారో, దుబాయ్లో కానివ్వండి, శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్, సో అక్కడ ఉన్న వారి పరిస్థితి ఏంటి? సో నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు 14 డేస్ క్వారంటైన్ కంప్లీట్ చేసుకునే సౌదీ అరేబియాకి వెళ్ళడం మంచిదండి. ఎందుకంటే ఇండియా నుంచి సౌదీ అరేబియాకి డైరెక్ట్ వెళ్ళొచ్చు డిసెంబర్ 1 తర్వాత, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 5 రోజులు క్వారంటైన్లో ఉండాలి, హోటల్ క్వారంటైన్లో. అలా కాకుండా మనం థర్డ్ కంట్రీ ద్వారా వెళ్తే ఆ కంట్రీలో మాత్రమే 14 డేస్ ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ వేరే దేశంలో ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా 14 డేస్ కంప్లీట్ చేసుకునే సౌదీకి వెళ్ళండి. సౌదీకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ క్వారంటైన్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి సమస్య లేదు, ఓకేనా అండి? తర్వాత సౌదీ ప్రభుత్వం నిన్న రాత్రి దాదాపు 7 దేశాలపై మళ్ళీ ఆంక్షలు విధించిందండి. సో ఇందులో మన ఇండియా పేరు అయితే లేదులేండి. సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబేతో పాటు మరొక 4 దేశాలపై ఆంక్షలు విధించింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో పాటు ఈ 6 దేశాల్లో ఒక కొత్త వైరస్ అనేది వచ్చింది. దాని పేరు వచ్చేసి ఒమేకాన్ అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఒక నామకరణం కూడా చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్గా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు గుర్తించారండి. చూడండి, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంది. దీని కారణంగా సౌత్ ఆఫ్రికా నుంచి సౌదీ అరేబియాకి వచ్చే అన్ని ఫ్లైట్లు, సౌదీ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళే అన్ని ఫ్లైట్లు కూడా సౌదీ ప్రభుత్వం మూసేసిందండి. మన ఇండియా కూడా త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ కమ్యూనిటీ ప్రతి దేశంలో కూడా ఎక్కువ మంది ఉంటారు. జనాభాలో అతి పెద్ద దేశం, 2వ దేశం కాబట్టి మన వాళ్ళు చాలా చోట్ల ఉంటారు. సో మనం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలండి. ప్రజెంట్ అయితే ఇండియాలో ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో, మన ఇండియాలో ఒక్క కేసు కూడా లేదు, కానీ ఇది రాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ముందుగానే జాగ్రత్త పడితే మంచిది, ఓకేనా అండి? సో ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి, సౌదీ అరేబియాలో నవంబర్ 18 నుంచి నవంబర్ 24 వరకు దాదాపు 14,780 మంది అక్రమ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి.
ఇప్పటి వరకు దాదాపు 87,653 మందిని సౌదీ అరేబియాలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒకవైపు ఫ్లైట్లు ఓపెన్ చేసి వెల్కమ్ చెప్తున్నారో, మరోవైపు ఎవరైతే ఇల్లీగల్గా సౌదీ అరేబియాలో ఉంటున్నారో అందరినీ కూడా దాదాపు ప్రతి చోట, ముఖ్యంగా రియాద్లో ఎక్కువ సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారండి. సో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనం తెలిసి కూడా సౌదీ అరేబియాలో చెక్కింగ్ జరుగుతుంది, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు పట్టుకుంటున్నారని తెలిసి కూడా మనం సౌదీ అరేబియాకి వెళ్ళడం మంచిది కాదు. కొంతమంది, అందరినీ చెప్పట్లేదు, కఫీల్కి చెప్పకుండా సౌదీ అరేబియాకి వెళ్తున్నారు. అక్కడికి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వారి సొంత పనుల మీద వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. ఓకేనా? సో అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉంటుంది. ఏదేమైనా సరే మీరు సౌదీకి వెళ్ళండి, మీ కఫీల్తో మాట్లాడి అది కఫాలా తీసుకోవడమా, ఎగ్జిట్ తీసుకొని మళ్ళీ కొత్త వీసా మీద వెళ్ళడమా, ఏదో ఒకటి కఫీల్తో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియా జజాన్ ప్రాంతంలో అకామా మరియు డ్రైవింగ్ లైసెన్స్లు ఫోర్జరీ చేస్తున్న ఒక పాకిస్తాన్ ప్రవాసిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి. అంటే డూప్లికేట్ అకామాలు ఇవ్వడం, డూప్లికేట్ అకామాలు తయారు చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ను తయారు చేసి మన ప్రవాసులకు అమ్మేస్తున్నాడండి. సో మొత్తం మీద ఆ పాకిస్తాన్ వ్యక్తిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒక వీడియో కూడా ఉంది యూట్యూబ్లో, నేను మన ఫేస్బుక్ పేజ్లో ఇస్తానండి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. తర్వాత విషయానికి వస్తే, ఇవాళ మన ఇండియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే, ఈరోజు ఇండియాలో కొత్తగా నమోదైన కేసులు 8,318 మందికి వైరస్ సోకింది, 10,967 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో 465 మంది చనిపోయారు. ఇవాళ వరకు మన ఇండియాలో 1,07,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇంకా ఏపీ విషయానికి వస్తే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 184 మందికి వైరస్ సోకింది, 214 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు చనిపోయారండి. ఇవాళ వరకు ఆంధ్రప్రదేశ్లో 2,163 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఇవాళ తెలంగాణలో కొత్తగా నమోదైన కేసులు 171 మందికి వైరస్ సోకింది, 167 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో ఒక్కరు చనిపోయారు. ఇవాళ వరకు 3,534 యాక్టివ్ కేసులు ఉన్నాయి తెలంగాణలో. సో ఇవాళ వరకు ఓవరాల్గా మన ఇండియాలో 121,87,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారండి. ఈరోజు కూడా దాదాపు 76,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇంకా సౌదీ విషయానికి వస్తే, ఇవాళ సౌదీ అరేబియాలో కొత్తగా నమోదైన కేసులు 29 మందికి కొత్తగా వైరస్ సోకింది, గడిచిన 24 గంటల్లో 40 మంది రికవర్ అయిపోయారు, గడిచిన 24 గంటల్లో ఇద్దరు చనిపోయారండి సౌదీ అరేబియాలో. సో ఇవాళ వరకు 44 కేసులు క్రిటికల్గా ఉన్నాయి, అంటే ఐసీయూలో ఉన్నట్టు ఇవాళ రిపోర్ట్ ప్రకారంగా మనకు తెలుస్తుందండి. యాక్చువల్లీ సౌదీ అరేబియా ఎంఓహెచ్ వారు ఆ ప్రాంతాల వారీగా ప్రతిరోజు కూడా న్యూస్ ఇచ్చేవారు, కానీ సౌదీల కేసులు చాలా వరకు తగ్గడం వల్ల ఓవరాల్గా టోటల్ మీద, అంటే సౌదీ అరేబియాలో ఇవాళ ఇన్ని వచ్చాయి, ఇంతమంది రికవర్ అయిపోయారు, ఓన్లీ టోటల్ నెంబర్ మాత్రమే ఇస్తున్నారు, ప్రాంతాల వారీగా ఇవ్వట్లేదండి. ఓకే,